तेलंगाना स्टेट पोलीस इंटीग्रेटेड कमांड एंड कंट्रोल सेंटर राष्ट्र मुख्यमंत्री कल्वकुंट्ल चंद्रशेखर राव गुरुवारं प्रारंभिंचारु। అంతకుముందు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్ కు ద్విచక్ర వాహనాలతో పోలీసులు స్వాగతం పలికారు। అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్ తో కలిసి పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు। అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం వద్ద పూజలు చేసి ప్రారంభించారు। అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ పరిశీలించారు। ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, సిపి సివి ఆనంద్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు। అనేక సేవలు అందించి విశ్రాంతి తీసుకున్నటువంటి మా పోలీస్ శాఖలో రిటైర్ అయినటువంటి అత్యంత మహారతులైనటువంటి ఉన్నతాధికారులకు, ఆర్మీ నుంచి విచ్చేసినటువంటి అధికారులకు, సమావేశంలో ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులకు, పెద్దలందరికీ నా నమస్కారాలు। మొదటగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు। గొప్ప పనితనాన్ని ప్రదర్శించడానికి అవసరమైనటువంటి ఒక గొప్ప వేదిక ఈ రోజు నిర్మాణం చేసుకొని సాకారం చేసుకొని ఉపయోగంలోకి తెచ్చుకున్న ఈ శుభ సందర్భంలో తెలంగాణ పోలీస్ శాఖ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు। కట్టించుకున్నది వారే అయినప్పటికీ కూడా కట్టించి ఇచ్చినటువంటి ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారికి, వారికి కుడిభుజంగా ఉంటూ ఈ అధునాతనమైనటువంటి మోడర్న్ ఫెసిలిటీని రూపకల్పన చేసి మనకు అందించినటువంటి ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ చీఫ్ శ్రీ గణపతి రెడ్డి గారికి, ఆశించిన రీతిలో భవనాన్ని నిర్మించి మనకు అందించినటువంటి షాపూర్జీ నిర్మాణ సంస్థ వారికి, టెక్నాలజీని సమకూర్చినటువంటి లార్సన్ అండ్ టర్బో కంపెనీ వారికి, ఈ భవన నిర్మాణంలో పనిచేసినటువంటి ప్రతి కార్మికునికి, ప్రతి శ్రామికునికి నేను శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తాను। నిజం చెప్పాలంటే పొగడ్తలు నాకు అందించారు, కానీ ఈ పొగడ్తలకు అర్హులు మన మహేందర్ రెడ్డి గారు, ఈ ఆలోచన వారిదే। అనేక సందర్భాలలో అనేక విషయాలు చర్చిస్తున్నప్పుడు చాలా చాలా విషయాలు మనం చర్చిస్తూ ఉంటాం, మన ఆలోచనలో చాలా విషయాలు వస్తూ ఉంటాయి, కొన్ని విషయాల్ని మనం నిశితంగా సునిశితంగా పరిశీలించి కొన్ని లక్ష్యాలు సాధించుకోవాలని నిర్దేశించుకున్నప్పుడు కొన్ని కొన్ని మనకు ఛాలెంజెస్ లా కనపడతా ఉంటాయి। వీటన్నిటినీ ఎట్లా అధిగమించవచ్చు ఏమిటి అని పెద్దలు అనురాగ్ శర్మ గారు మొట్టమొదటి డీజీపీగా తెలంగాణ రాష్ట్రాన్ని స్వీకరించినప్పుడు మేమంతా ఒక టీంగా ఉండేవాళ్ళం। అప్పుడు రాజీవ్ శర్మ గారు చీఫ్ సెక్రటరీ ఉండేవారు, మహేందర్ రెడ్డి గారు డీజీపీ కాకుండా వేరే హోదాల వారు పనిచేసేవారు, పోలీస్ కమిషనర్గా పనిచేసేవారు। సో అనేక సందర్భాలలో జరిగినటువంటి చర్చలలో ఒక పటిష్టమైన పద్ధతిలో మనం ఏ విధంగా ముందుకు పోగలం, ఎందుకంటే ఒక విషయం ఎవరు కొంతమందికి అంగీకారం ఉన్నా లేకపోయినా ఐ పర్సనల్లీ బిలీవ్ దట్ హ్యూమన్ కమ్యూనిటీ ఈ గ్లోబ్లో ఉన్నంతకాలం పోలీసింగ్ కూడా నిరంతరంగా ఉంటుంది। ఎంత బెటర్ పోలీస్, ఎంత రిఫైన్డ్ పోలీస్ ఉంటే సమాజానికి అంత సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది। కాబట్టి డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్, రిఫార్మింగ్, ఎప్పటికప్పుడు అప్డేషన్ పోలీస్ శాఖకు చాలా అత్యంత అవసరం। ఆ పందాలో మనం ఏం చేయాలి, ఎలా పురోగమించాలన్నప్పుడు చాలామంది పెద్దలు చాలా సలహాలు చెప్పారు। మహేందర్ రెడ్డి గారు సార్ ఇట్లాంటి ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసినట్టయితే దాని నిర్వహణ ఆధ్వర్యం పోలీస్ శాఖలో ఉన్నప్పటికీ యావత్తు ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్కి ఇది ఒక మూల స్తంభంగా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది। నార్మల్ డేస్లో ఒక మాదిరిగా, విపత్తులు సంభవించినప్పుడు ఒక ఎమర్జెన్సీ సెంటర్ లాగా చాలా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు। డెఫినెట్గా నేను దాన్ని బాగా నమ్మే వాళ్ళలో ఒకరిని। ఈరోజు
ఒక రెండు సంవత్సరాల క్రితమే ఈ భవన నిర్మాణం పూర్తి కావాలి కరోనా తదితర విపత్తుల వల్ల కొన్ని రకాల ఆటంకాలు కలిగి కొద్దిపాటి ఆలస్యం జరిగినప్పటికీ ఫైనల్ గా అద్భుతంగా ఈ రోజు ఈ భవనం నిర్మాణం కావడం చాలా సంతోషంగా ఉంది మనుషులు గట్టిగా నిర్ణయం తీసుకుంటే అనుకుంటే సాధించలేకపోవడం అంటే ఏమీ ఉండదు అనేక మంది పెద్దలు పోలీస్ శాఖలో పనిచేసిన వాళ్ళు నా ముందే కూర్చొని ఉన్నారు అనేక ఛాలెంజెస్ ను మీరు ఫేస్ చేశారు మీ కంట్రిబ్యూషన్ లేకపోతే మేము ఈ విధంగా ఈ రోజు ఇక్కడ నిల్చుని మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఎన్నో సార్లు చర్చలు జరుగుతా ఉంటే మేము అనుకుంటాం ఎంత మహనీయులు మన గ్రేహౌండ్స్ కనిపెట్టినటువంటి పోలీస్ అధికారులు ఇంత గొప్ప చాలా సంతృప్తిని ఇచ్చింది బిల్డింగ్ పైన వెళ్ళి నేను చూస్తున్నప్పుడు మాజీ డీజీపీ పెద్దలందరిని కోరుతా ఉన్నా దయచేసి మహేందర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వాళ్ళ దగ్గర చాలా అమూల్యమైనటువంటి అనుభవ సారం ఉంది ఒకసారి వారంతా మరొకసారి వారందర్ని భోజనానికి ఆహ్వానించి అంత కలిసి తిరిగి బిల్డింగ్ ఉపయోగం కావచ్చు ఇంకోటి కావచ్చు మరొకటి కావచ్చు ఈ ఫెసిలిటీస్ చూపెడితే వాళ్ళు కూడా చాలా అద్భుతమైన సలహాలు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది ఆ రకంగా వారిని మరొకసారి ఆహ్వానించాలని చెప్పి నేను ప్రత్యేకంగా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తాను మంచి ఉత్తమమైనటువంటి పని ఎప్పుడు ఎక్కడ జరిగినా దానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రతిష్ట వస్తుంది ఏ పని జరిగినా కూడా ఇండియాలో మనకు కొన్ని చిన్న చిన్న సమస్యల్ని లేదా పెద్ద ఫిలాసఫీ దాంట్లో నేను పెద్దగా పోదల్చుకోలేదు మన వ్యక్తిత్వ పటిమ ఇండియన్ ఇండివిజువాలిటీ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ నిర్ణయించేటువంటి బాధ్యతలో పోలీస్ శాఖ చాలా ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా కూడా ఒక ఉన్నతాధికారిని పెట్టి తెలంగాణ రాష్ట్రం కంట్రీలోనే నెంబర్ 1 అనే పద్ధతుల్లో మనం పేరు తెచ్చుకోవాలని చెప్పి వారిని నేను కోరినాను బహుశా వారి ఆధ్వర్యంలోనే అది ప్రారంభమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను వారి రిటైర్మెంట్ డిసెంబర్లో ఉంది నేను వారికి మొహమాటం నిర్మోహమాటంగా చెప్పిన మీకు డిసెంబర్ గాని నాకు కాదండి మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీరు సేవ చేస్తూనే ఉండాలి ఏదో రూపంలో మార్తే మీ డ్రెస్ మార్తది కానీ మీ సేవ మాత్రం అట్లే ఉండాలని కూడా కోరడం జరిగింది అట్లాగే అనేక మంది వ్యక్తులు ఇప్పుడు ఏకే ఖాన్ గారు ఉన్నారు స్టేట్ తెలంగాణ స్టేట్ మైనార్టీ వెల్ఫేర్ మీద మైనార్టీ పిల్లలు బాగా వెనుకబడి ఉన్నారు విద్యలో అని చెప్పి బాధపడ్డప్పుడు ఆ బాధ్యతను వారు తలకెత్తుకొని ఈరోజు అద్భుతమైనటువంటి సృష్టి జరుగుతాం చాలా అద్భుతం ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఎక్సలెన్స్ ప్రొడ్యూస్ అవుతా ఉంది అక్కడి నుంచి ఇట్లా అనేక మంది అధికారులు అనేక రూపాలలో వారి ఆరోగ్యం సహకరిస్తే భగవంతుడు మన్నిస్తే చాలా సేవలు అందిస్తూ ఉన్నారు అట్లాగే వారి సేవలు కూడా కొనసాగాలని చెప్పి నేను కోరినాను నా కోరిక వారు మన్నిస్తారని అభిప్రాయం ఉంది మన్నించకపోతే దినేష్ రెడ్డి గారికి అనురాగ శర్మ గారికి చెప్పి తప్పకుండా లేకపోతే మా అప్పారావు గారికి చెప్పి మన్నించేటువంటి ఏర్పాటు చేస్తాం మీ అందరి కంట్రిబ్యూషన్ ప్రస్తుత పోలీస్ యొక్క పనితీరు ప్రజల యొక్క సహకారం గత 8 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని మనం అశాంతికి లోను కాకుండా శాంతి భద్రతల నిలయంగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం ఊ అంటే ఆ అంటే చెలరేగేటువంటి అనేక చిల్లర చిల్లర ప్రయత్నాలన్నీ ఇప్పుడు జరగట్లా భవిష్యత్తులో కూడా జరగకూడదు జరగవని మనం ఆశించుకుందాం ఈరోజు అద్భుతమైనటువంటి ఇంత మంచి ఫెసిలిటీ వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి మనకు మరింత కంట్రోల్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది మరొక మాట కోరేది ఏంటంటే యాక్చువల్గా మేము సింగపూర్ వెళ్ళినప్పుడు మహేందర్ రెడ్డి గారు నాకు చెప్పారు సార్ మీరు వెళ్తున్నారు కాబట్టి తప్పకుండా అక్కడ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ సిస్టమ్స్ చూసిరండి అని చెప్తే వెళ్ళినాం అక్కడ ఒక మంచి విషయం వాళ్ళు చెప్పారు నేను మా రాజశేఖర రెడ్డి నా సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడ మా వెంట ఒక అమ్మాయి కూడా వచ్చింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ సింగపూర్లో మేము మీరు హౌ హౌ మిస్టర్ రావు వన్ ఆర్ యూ గోయింగ్ టు మేక్ హైదరాబాద్ లైక్ సింగపూర్ అని వాళ్ళు నన్ను వచ్చినాడు ఒక చిన్న బిజినెస్ మీట్లో ఇప్పుడే ప్రారంభమైనమండి మాకు కొంత టైం కావాలి కదా కొత్తగా వచ్చాం అని కూడా చెప్పినాం వాళ్ళు చాలా గర్వంగా చెప్పిందేమంటే మిడ్ నైట్లో కూడా మహిళలు నిర్భయంగా మంచిగా చక్కగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటారండి సింగపూర్లో అని చెప్పినారు మేము టెస్ట్ చేసినాం నా వెంట వచ్చినటువంటి ఐఏఎస్ అమ్మాయిని మా రాజశేఖర్ ఇద్దరిని సెరవ రోడ్డు మీద పక్క పక్కన పెట్టి నాకు మనకు నమ్మకం లేదు కాబట్టి పంపిస్తే నిజంగా చాలా సంతోషంగా ప్రెసిడెంట్గా అమ్మాయి మంచిగా అలా వెళ్ళి హ్యాపీగా వచ్చేసింది అట్లాంటి పరిస్థితులు మన దగ్గర కూడా రావాలి రాబోయే రోజులలో అనుకుంటే వస్తుంది రాకపోయే సమస్య లేదు హైదరాబాద్లో చాలా నేరాలు తగ్గినాయి నేరం చేసే వాళ్ళు కూడా చాలా రూపాలు మారుస్తూ ఉన్నారు చాలా తమాషాగా ఎందుకంటే
హెవీ అర్బన్ అగ్లామరేషన్ మెగా సిటీస్ ఇన్ ద వరల్డ్ చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటాయి. అత్యంత బలోపేతమైనటువంటి శక్తివంతమైనటువంటి దేశమని మనం భావించే అమెరికాలో న్యూయార్క్ సిటీలో కొంచెం గౌరవప్రదంగా బతికే వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం బయటికి రావాలంటే ఆ డ్రగ్ అడిక్షన్ తో పెద్ద ప్రాబ్లం ఉండేది. అట్లాంటి సందర్భంలో అక్కడ ఒక పోలీస్ కమిషనర్ గారు ఒక మేయర్ గారు సంకల్పం తీసుకొని దాన్ని ఆల్మోస్ట్ 95% 96% ఎరాడికేట్ చేశారు. అట్లాగే మనం అనుకుంటే కూడా తప్పకుండా ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ దుష్ట విధానాలన్నింటినీ అరికట్ట కలుగుతాం. నాకు ఆ సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. అద్భుతమైన రీతిలో తెలంగాణ పోలీస్ టుడే లాట్ ఆఫ్ అప్రిషియేషన్ ఉంది. ఎక్కడ మాట్లాడినా నేను కూడా గర్వంగా చెప్తా ఉన్నాం ఆ పోలీస్ ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారని చెప్పి. క్రైమ్ డిటెక్షన్ కావచ్చు కన్విక్షన్ ఇప్పించే దానిలో కావచ్చు కృషి చేస్తూ ఉన్నారు. ఐ అస్యూర్ యూ మహేందర్ రెడ్డి గారు యాజ్ అవర్ చీఫ్ సెక్రటరీ గారు ఆల్సో అష్యూర్డ్ యూ ది గవర్నమెంట్ విల్ ఫుల్లీ స్టాండ్ బై యూ. ఆల్ పాసిబుల్ సపోర్ట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ వీ హ్యావ్ బీన్ ఎక్స్టెండింగ్. అది నేను చెప్పే అవసరం లేదు, మళ్ళీ రిపీట్ అవుతుంది. మీరు చూశారు ఆ రకంగా ప్రభుత్వం ఎన్ని ఎల్లవేళల సంసిద్ధంగా ఉంటుంది సహాయ చేయడానికి. మీరు ఇంకింత ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ముందుకు పోవాలి. నాకు చిన్న కోరిక ఉంది, అది పాసిబుల్ అవుతుందా కాదా నాకు తెలియదు, కానీ ఫ్రెండ్లీ పోలీస్ అని నేను చెప్తా వచ్చిన. సరే రాజకీయాల కోసం కొంతమంది అక్కడక్కడ ఏదో సన్నాసులు మాట్లాడుతుంటారు లెక్క కాదు, కానీ తెలంగాణ పోలీస్ ఈజ్ షేపింగ్ ఇన్ టు ఏ ఫ్రెండ్లీ పోలీస్ ఆల్సో. సంస్కారవంతమైనటువంటి పోలీస్గా చక్కటి పోలీస్గా చాలా దేశాల్లో అట్లా మాట్లాడతారని వింటూ ఉంటాం. నన్ను అరెస్ట్ చేయాలని కూడా జెంటిల్మెన్ యు ఆర్ వాంటెడ్ అంటే వాళ్ళు కోఆపరేటివ్స్ వెళ్ళిపోతారని కూడా వింటూ ఉంటాం. అట్లాంటి సందర్భ ఉచితమైనటువంటి సందర్భోచితమైనటువంటి సంస్కారవంతమైనటువంటి పోలీస్ వ్యవస్థ నిర్మాణం అయితే చాలా అద్భుతంగా భారతదేశ పోలీస్ వ్యవస్థకే తెలంగాణ పోలీస్ ఒక కలికితురాయిలా ఉండేటువంటి సందర్భం రావాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎంత విజ్ఞత వచ్చినా ఎంత చదువుకున్నా సంస్కారం లేకపోతే, సంస్కారం కొరబడితే పోలీస్ అంటే అదే పాత పద్ధతిలో కలోనియల్ పోలీస్ అనే పరిస్థితి వస్తే కూడా బాగా ఉండదు. కాబట్టి దానిలో కూడా కొంత మెరుగైనటువంటి ఫలితాలు మనం సాధించడానికి ఏం చేయగలం ఏం చేస్తాం అంటే, ఒక ప్రారంభం అనుకుంటే హైదరాబాద్లో ఇంత మంచి పోలీస్ కమాండ్ కంట్రోల్ వస్తుందని నిజంగా ఎవరు కల్పన కూడా చేయరు, ఊహించరు కూడా. పోలీస్ ఒకవేళ ప్రతిపాదించినా ప్రభుత్వం రకరకాలు చెప్పేది తప్పిస్తారు తప్ప చెయ్యరు. కానీ సంకల్పం చేస్తే ఏం జరుగుతుందో ఎటువంటి ఫలితం వస్తుందో మన కళ్ళ ముందే నిలబడి నిలువెత్తున సాక్ష్యం ఇస్తున్నటువంటి సెంటర్లో నిలబడి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ యొక్క సంకల్ప బలానికి ప్రతీక. అట్లాగే మనం అనుకుంటే చిత్తశుద్ధితో అనుకుంటే చాలా చేయగలిగాం. ఆనంద్ గారు సైబరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుతూ ఈ రేషన్ సరుకులను అమ్ముతా ఉన్నారు బియ్యం దొంగలంటే ఆయన చాలా విశేషమైన కృషి చేసి చాలా కంట్రిబ్యూట్ చేశారు. గుడుంబ ఉండకూడదు ఈ రాష్ట్రంలో మనం నిర్మూలించాలి. నేను వరంగల్ వెళ్ళిన సందర్భంలో అక్కడ మహిళలు ఏడుస్తూ చెప్తే పోలీస్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి పోలీసుల్ని కలెక్టర్లందరినీ పిలిచి రిక్వెస్ట్ చేస్తే అద్భుతమైన ఫలితాలు సృష్టించారు. పేకాట అది సప్త మహావ్యసనాలలో ఒకటైనటువంటి జూదం, దాన్ని నిర్మూలించాలని చాలా కష్టం, కానీ దాన్ని కూడా నిర్మించాలని చెప్తే చాలా వరకు 99% వీఆర్ సక్సెస్ఫుల్. ఇలా అవి కూడా దుర్మార్గాలు ఆ జాడ్యాలు గుడుంబాల కల్తీ లేదు, పేకాటల గడబడి లేదు. గతంలో పేటకు ఒక క్లబ్బు, పూటకు ఒక గొబ్బ, లుల్లి గందరగోళం చాలా తమాష ఉండేది. ఇప్పుడు ఆ గజబీది గందరగోళం చాలా వరకు తగ్గించగలిగాం. ఇంకా రాబోయే రోజులలో ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కాబట్టి సమూలంగా నిర్మూలించేదానికి కూడా ప్రయత్నాలు మనం కొనసాగిస్తాం. ఇట్లా మంచిని సాధించడానికి మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో ముందడుగు వేస్తే తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి. తెలంగాణ పోలీస్ శాఖ ఈ కమాండ్ కంట్రోల్ సపోర్ట్తో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాలని, తద్వారా ప్రజలకు ఒక గొప్ప మంచి సేవలు అందించేటువంటి సంస్థగా తయారు కావాలని, సంస్కారవంతమైన పోలీసుగా తయారు కావాలని, ఆ రకంగా ముందుకు పురోగమించాలని చెప్పి కోరుకుంటూ ఎప్పటికప్పుడు పెద్దల యొక్క సలహాలు కూడా తీసుకోవాలి. వాళ్ళంతా కంట్రిబ్యూటర్స్, చాలా పనిచేశారు జీవితమంతా ఇదే శాఖలో పనిచేసి తలపడిన పెద్దలు చాలామంది హైదరాబాద్లో ఉంటాం మన అదృష్టం మహేందర్ రెడ్డి గారు. ఎప్పటికప్పుడు వారి సలహా ఎంత కన్సర్న్ ఉంటుందంటే, ఒక రోజు అప్పారావు గారు వచ్చారు గణేష్ నిమజ్జనం రోజు, మహేందర్ రెడ్డి గారు సిటీ కమిషనర్ ఉన్నారు, మేమేదో వేరే విషయం మాట్లాడుతున్నాం యాక్చువల్గా. నా ముందే వారు ఫోన్ తీసి మహేందర్ డ్రైవర్ ఎక్కడికి వరకు వచ్చింది పూరగింపు, అక్కడ ఎట్లా ఉన్నది, ఇక్కడ బాగున్నారా, మన వాళ్ళంతా అలట్టుకున్నారు నా ముందే అడుగుతూ ఉన్నారు. వారు కూడా సిటీ కమిషనర్ పనిచేస్తారు కాబట్టి ఆ కన్సర్న్ అదంతా ఆ ప్రేమ అభిమానం ఉంటుంది. అట్లాగే మిత్రులు అరవింద్రావు గారు చాలా సందర్భాల్లో మేము
కలిసేవాళ్ళం మాట్లాడేవాళ్ళం ఆనాడు ఉండే సామాజిక రుగ్మతల మీద వారు కూడా విశేషమైన కృషి చేశారు ఇట్లా అనేక మంది పెద్దలు దొరగారు కావచ్చు అనేక మంది పెద్దలు అనేక సందర్భాల్లో పనిచేశారు వారందరిని కూడా నేను ఒకసారి ప్రార్థిస్తాను మీరు ఒకసారి దయచేసి ఈ కమాండ్ కంట్రోల్ మళ్ళీ సందర్శించి సానుకూలంగా ఎవరింత అడావులు లేకుండా సందర్శించి మంచి చెడ్డ కొన్ని సూచనలు చెప్పి ఇంకా ఎన్రిచ్మెంట్ చేస్తే మీ సేవలకు కూడా సార్థకత వస్తుంది కాబట్టి ఆ రకంగా మీరు చేయాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇంత అద్భుతంగా నిర్మించి ఇచ్చినటువంటి నిర్మాణ సంస్థలకు ఆర్ఎండ్బి శాఖ వారికి అందరికీ కూడా మరొక మారు పోలీస్ శాఖ తరఫున నా తరఫున రాష్ట్ర ప్రజానీకం తరఫున థ్యాంక్స్ తెలియజేస్తూ పోలీస్ శాఖ వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నేను విరమిస్తాను ధన్యవాదాలు ధన్యవాదాలు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో మూడో మహాసభలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యురాలు పద్మ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించారు పార్టీ పరంగా మేము పోరాటాలు చేయడం జరిగింది ప్రతి గ్రామంలో ఏది జరిగినా సమ్మె చేయడం జరుగుతుంది గతంలో కేసీఆర్ 2017 2020లో కూడా చెప్పడం జరిగింది 22లో కూడా అసెంబ్లీ సాక్ష్యం కూడా శివరాత్రి ఉంది ఇది ఒక మాది ఏం లేదు మాకు గతంలో చెప్పిన కేసీఆర్ చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన పేస్కేలు చెప్పిన ఈ మంత్స్ ఈ మనీ జీవో ఈ మనీ మేము అడుగుతున్నాము మాది వేరే దండగా చేసేటువంటి ప్రతి ఉద్యమంలో మేము కూడా కార్యదర్శి గారికి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ పంపించుకుంటూ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేసేటువంటి వారి కూడా రాష్ట్ర కార్యదర్శి కాడు పులకించిందని చెప్పి ప్రతి గ్రామంలో చెప్పేటువంటి ఆనవాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నాయి కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏం చెప్ప ఈ మహాసభలో ప్రతినిధులుగా మీరు హాజరై ఉంటారు ఇక్కడ ముఖ్యంగా ఉస్నాబాద్ ప్రాంతంలో అనేకమైనటువంటి ప్రజా సమస్యలు పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ప్రధానంగా భూ సమస్యలు ఈరోజు ధరణి పోర్టు తీసుకొచ్చిన తర్వాత పేద మధ్యతరగతి రైతుల యొక్క భూములు ఈరోజు ఆ ధరణి వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఒక్కరి భూమి ఇంకొకరి పేరు మీద బలవంతులే ఈరోజు బలహీన యొక్క భూములు కబ్జాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది దీనిపైన రెవెన్యూ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా కూడా కనీసం కనికరించడం లేదు రైతులు అనేక పద్ధతుల్లో రెవెన్యూ కార్యాలయం ముందు తహసీల్ ఆఫీసుల ముందు ఆర్డీఓ కార్యాలయం ముందు కలెక్టర్ కార్యాలయం ముందు అర్జీలు పెట్టుకొని నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఈరోజు అక్కడున్నటువంటి కంప్యూటర్ సిస్టంలో ఇది లేదని చెప్పి ఏదో సాకులు చెప్తూ ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి దీనిపైన ముఖ్యంగా ప్రధానంగా ఈ మహాసభలో చర్చించి రైతాంగ సమస్యలపైన మేము పోరాటం చేస్తాం అదేవిధంగా ముఖ్యంగా ప్రధానంగా ఈ గౌరవేలకు సంబంధించిన ప్రాజెక్టు ఈరోజు ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు ఆగ మేఘాల మీద ట్రయల్ రన్ నిర్వహిస్తూ ఉన్నారు ఎట్లా నిర్వహిస్తాం ట్రయల్ రన్ ప్రాజెక్ట్ ఏమో పూర్తి కాలే అక్కడ నిర్వాసితులేమో దాదాపు 8 మాసాలుగా శాంతియుతంగా నష్టపరిహారం ఇవ్వాలి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నారు శాంతియుతంగా ఆందోళన చేసిన పైన అక్రమ కేసులు పెట్టి కర్మేజీలు నిర్బంధించి చేతులకు వేడిలేసి మరి ఉగ్రవాదుల లెక్క నక్సలైట్ల లెక్క లేకపోతే సంఘ విద్రోహ శక్తుల లెక్క ఈరోజు ఊరేగింపుగా బేడీలు వేసి తీసుకొస్తూ ఉన్నారు అంటే ఇటువంటి నేపథ్యంలో వారి పైన లాఠీలు నృత్యం చేస్తూ ఉన్నాయి వారు వీపులు వలగొడుతూ ఉన్నారు పోలీసులు ఒక పక్క టీఆర్ఎస్ నాయకులు ఒక పక్క దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ట్రయల్ రన్ ఏ విధంగా ఎందుకు నిర్వహించినావు అంత అత్యుత్సాహం ఏమొచ్చిందంటే కేవలం ప్రచార ఆర్భాటాలు ప్రచారం చేసుకోవడానికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మీ యొక్క సొంత ఇమేజ్ని కాపాడుకోవడానికే ట్రయల్ రన్ పేరుతోటి మరి మీరు ఏదో ప్రచార ఆర్భాటాలు చేస్తారు ఇది సరైనది కాదు వెంటనే ఇప్పటికైనా ఎమ్మెల్యేకి ఏమాత్రం శిక్షసిద్ధి ఉన్నా ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే గౌరవేలి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి వారికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ వారి నష్టపరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది లేకుంటే కేసీఆర్ కానీ సతీష్ బాబుకు పుట్టగతులు ఉండవని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీ హెచ్చరిస్తూ ఉంది మరొకసారి ట్రయల్ రన్ పేరు మీద దొంగచాటు నేస్తే మాత్రం మేము తీవ్రంగా తిరుగుబాటు చేస్తాం ప్రజలు సమీకరిస్తాం రైతులతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం నిర్వహించైనా నీ మెడలు వంచైనా కూడా రైతుల సమస్య పరిష్కారం వరకు కూడా మేము విశ్రమించామని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తాం విపరీతంగా కురుస్తున్న వర్షాలు పొర్లి పొంగుతున్న వరదల వల్ల లక్షల ఎకరాలలో
పంటలు నష్టపోయాయి. ముఖ్యంగా ఉసిక మేట వల్ల తిరిగి రెండవసారి కూడా విత్తనాలు వేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. వెంటనే పంటల బీమా పథకానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలోని ఏర్పాటు చేసి అమలు చేయాలి అని పోరాడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ని దృష్టిలోకి తీసుకోవాలా. రెండవది, నష్టపోయినటువంటి పంట పొలాలకు ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాలి అని. కూరగాయల తోటలు, పండ్ల తోటలు కూడా బాగా నష్టపోయాయి, వీటికి ఎకరానికి 40,000 రూపాయలు ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇటువంటి వరదలు వచ్చినప్పుడు కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మకంగా నిర్మించబడినటువంటి ప్రాజెక్టులో 2 పంపు హౌజులు మునిగిపోవటము అంటే, దానివల్ల విపరీతంగా వరదలు పెరగటము అంటే, దీనిపై ఖచ్చితంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయాలి అని, దీనికి సంబంధించినటువంటి వాస్తవాలను బాహటంగా వెల్లడించాలి అని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశం వ్యాపితంగా, రాష్ట్ర వ్యాపితంగా సిపిఐ ఒకేసారి ఎన్నికలు జరపడానికి బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవి అప్రజాస్వామికము అని, ఎన్నికల కమిషన్ రాజ్యాంగపరమైనటువంటి ఏ రకంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలని అమలు చేయటానికి పూనుకోవాలి తప్ప ఈ రకమైనటువంటి ప్రయత్నాలను మానుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముర్ము గారిని ఈరోజు రాష్ట్రపతిగా తీసుకురావటం సంతోషమే, కానీ గిరిజనాలకు సంబంధించిన వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. 2006 అటవీ హక్కుల చట్టానికి సంబంధించి అమలుకు ఎందుకు పూనుకోవటం లేదు? పైగా ఈ చట్టాన్ని సవరించటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఖబర్దార్ మోడీ సహించమని కూడా హెచ్చరిక చేస్తున్నాను. వాహనాల్లో ఎయిర్ బ్యాగులకు సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. अभी फिलहाल 2 एयरबैग ऑलरेडी कंपलसरी है, पीछे बैठने वाले लोगों को एयरबैग नहीं है, और इसलिए हमारे डिपार्टमेंट ने सोचा है कि एयरबैग की कीमत केवल 800 रुपये आती है, और हम ये कोशिश कर रहे हैं कि पीछे भी जितने लोग होंगे उतनी एयरबैग होगी और लोगों की जान बचाएंगे. इसके बारे में ये प्रस्ताव विचाराधीन है, जल्दी ही सरकार इसके ऊपर कार्रवाई करने का प्रयास करेगी. श्रीमती बंगा विश्वनाथम. Sir, the Ministry of Heavy Industries has invited proposal to build and operate public electrical vehicle charging infrastructure on express highways and national highways under FAME India scheme phase 2. I would like to request the minister state the detailed progress and made in respect of other such measures government taking proposal. Sir, constant supply of chain disrupting the continue one of the biggest obstacle coming from Indian EV manufacturers. The Indian manufacturers are struggling to source lithium ion batteries which are largely imported from China, South Korea and Taiwan. While the price of batteries lithium carbonate, a key input, have gone up 400% year on year. I would like to request the minister from this, sir, one request from my state, sir, from state of Andhra Pradesh, request has sent to you, sir. I convey my thanks to honorable minister. The proposal for Tirupati is sanctioned, but Kakinada and Rajahmundry not yet sanctioned. I request the honorable minister, from all our people from Kakinada and Rajahmundry, please sanction the electrical vehicles to these districts. Thank you, sir. सम्माननीय सभापति महोदय, ये बात सच है कि इलेक्ट्रिक के व्हीकल की डिमांड बहुत बढ़ रही है. ओवरऑल ईवी स्केल में 335%, इलेक्ट्रिक टू व्हीलर में 660%, इलेक्ट्रिक थ्री व्हीलर में 150%, इलेक्ट्रिक फोर व्हीलर में 300% और इलेक्ट्रिक बसेस में 30%. अभी इतना ही नहीं तो एवरेज वेटिंग टाइम फॉर ईवी कार 8 से 10 महीना हो गया है. मुझे बहुत इस बात की खुशी है कि बड़े प्रमाण पर यह सेल बढ़ रहा है, और ये 10 मिलियन ईवी हम लोग 2030 तक आएगी, जो हमारे देश का
इंपोर्ट भी कम करेगी और प्रदूषण भी कम करेगी। जहां तक मैं आपको यह कहना चाहूंगा कि पेट्रोल से 1 किलोमीटर 11.50 रुपये, डीजल से 9 रुपये, विल फर्दर रिड्यूस द कॉस्ट। स्क्रैपिंग पॉलिसी के कारण भी रेयर अर्थ मेटल लाइक नियोडिमियम विच आर यूज इन NdFe मैग्नेट विच इज एन इसेंशियल कंपोनेंट ऑफ ई बैटरी स्वैपिंग का भी काम हम कर रहे हैं। और मेरा विश्वास है कि आने वाले समय में ग्रीन हाइड्रोजन फ्लेक्स इंजन के साथ इथेनॉल इलेक्ट्रिक, इससे हमारा इंपोर्ट बिल कम होगा, प्रदूषण कम होगा, नए रोजगार हमको मिलेंगे और हम जीरो कार्बन का जो टारगेट 2070 तक हमने कमिट किया है उसके तरफ हम आगे निश्चित रूप से बढ़ेंगे। जहां तक चार्जिंग स्टेशन की बात है, हम बड़े प्रमाण पर चार्जिंग स्टेशन शुरू हो रहे हैं। जैसे आजकल स्कूटर और व्हीकल ऐसे है कि आप रात को घर ही चार्ज कर सकते हैं, फिर भी NHI में हम 650 रोड पर अमेनिटीज बना रहे, वहाँ बना रहे, गवर्नमेंट ऑफिसेस में इसकी सुविधा हो रही, पार्किंग प्लेसेस में हो रही है और इसके बारे में कोई अड़चन नहीं होगी। और भारत सरकार ने अभी वर्ल्ड का सबसे बड़ा 5,000 बसों का टेंडर निकला है इलेक्ट्रिक का, जिसमें केरल में पहली बार 250 बसें दी गई है और पूरे देश में अब आने वाले समय में 50,000 इलेक्ट्रिक बसेस लाने का विचार है, जिससे हमारे देश में जनता के टिकट रेट भी कम होंगे। और ये जो टेंडर आया है केवल 41 रुपये पर किलोमीटर, डीजल का 115 रुपये, और ये बहुत कम पैसे में होगा, जिससे प्रदूषण भी खत्म होगा, एयर कंडीशन बसेस में आम आदमी घूमेगा और टिकट रेट भी कम होंगे और स्टेट ट्रांसपोर्ट का लॉस भी नहीं रहेगा, ये मेरा विश्वास है। హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతుంది. కూకట్పల్లి, హైదర్ నగర్, అల్విన్ కాలనీ, KPHB కాలనీలో వర్షం పడుతుంది. కోటి, బేగం బజార్, అబిడ్స్, నాంపల్లి, షేక్ పేట, లడ్డి కపూల్, మియాపూర్ ప్రాంతాల్లో వాన కురుస్తుంది. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలు వీయగా కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.